హాయ్ హలో నేను మీ చంద్రశ్రీనివాస్ ఈరోజు మన వీడియోలో ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడకుండా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక్క చుక్క కూడా ఆయిల్ లేని చికెన్ కర్రీ కాన్సెప్ట్ ఏంటండి అనుకుంటారేమో ఈ మధ్య చాలా మంది వెయిట్ లాస్ కోసం డైట్ చేస్తున్నారు అలాగే హెల్త్ కాన్షియస్ కోసం ఆయిల్ అవాయిడ్ చేస్తున్నారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ ఆయిల్ లెస్ చికెన్ కర్రీ అనమాట దీనికోసం నేను ఇక్కడ టమాటో ప్యూరీ అలాగే కొబ్బరి పాలు ఇంకా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ తీసుకుంటున్నాను వీటితో పాటు యాజ్ యూజువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకొని పక్కన ఉంచుకున్నాను కొబ్బరి పాలు కోసం నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని బాగా వాష్ చేసుకొని మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక కాటన్ క్లాత్ ఉంచి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకొని ఒకసారి ఇలా చేతికి తీసుకొని పిండామంటే మనకి కొబ్బరి పాలు అయితే వచ్చేస్తాయి ఇలా చక్కగా కొబ్బరి అంతా తీసుకున్న తర్వాత నేను ఇలా ఒక కప్పు వరకు తీసుకున్నాను కొబ్బరి మెజర్మెంట్ కోసం ఇప్పుడు మనం బాన్ పెట్టుకొని హీటెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న కొబ్బరి ఇందులో వేసుకొని ఇలా కాస్త పొంగొచ్చినట్లుగా తెరలనివ్వాలి కొబ్బరిపాలు మనం చూస్తుండగానే హై ఫ్లేమ్ మీద ఇలా తెరలినట్టుగా మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఇందులో నేను ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఇంకా టమాటా ప్యూరీ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా హై ఫ్లేమ్లోనే టమాటా ప్యూరీ ఇంకా ఆనియన్ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు బాగా కుక్ అవనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కు సరిపడినంత కారం అలాగే ఉప్పు వేసుకొని ఈ మూడిటిని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే మనం ఇలా ఆనియన్ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనకిలా ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది కొబ్బరి పాలు నుంచి మనం చుక్క కూడా ఆయిల్ వాడాల్సిన అవసరం ఉండదు మనకి పాలు నుంచి ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో నేను రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యి కలర్ కూడా చేంజ్ అయింది ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు నేను హాఫ్ కేజీ చికెన్ని కాస్త పెద్ద పీసెస్గా ఉంచుకొని బాగా నీట్గా వాష్ చేసుకొని వేసుకుంటున్నాను నేను ఇక్కడ చికెన్ కర్రీ డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటున్నాను అందుకే కాస్త పెద్ద పీసెస్ తీసుకున్నాను జస్ట్ నాకు పప్పుచారులోకి నంచుకోవడానికి మాత్రమే ఈ చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను అందుకే నేను బాగా డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా చికెన్ని మసాలా అంతా బాగా పట్టించి బాగా వేపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి అలాగే మిరియాల పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇప్పుడు ఇందులో నేను టూ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకుంటున్నాను చికెన్ బాగా ఉడకాలి కాబట్టి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి డీప్ ఫ్రైగా కావాలనుకుంటే ఇంకాస్త టైం ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి లేదు పులుసుగానే కావాలి అనుకుంటే ముక్క బాగా ఉడికిన తర్వాత దింపేసుకోవడమే మనకి పులుసు ఉడికేటప్పుడే కొబ్బరి పాలు నుంచి మనకి ఆయిల్ అయితే పైకి తేలుతుంది రెసిపీ కనుక మీరు ట్రై చేసినట్లయితే మీకు అర్థమవుతుంది కర్రీ నుంచి కొబ్బరి పాలు నుంచి మనకి ఆయిల్ పైకి తేలడం ఇంకా అది చాలా హెల్దీ ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది నాకు ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వదిలేసాను డీప్ ఫ్రై కోసం ఇలా అయితే గ్రేవీ అంతా ఎనికిపోయి నాకు ఇలా చక్కగా డీప్ ఫ్రై అయిపోయింది ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పాన్ మీద ఆయిల్ అయితే రిలీజ్ అయింది చూడండి చాలామంది ఆయిల్ని అవాయిడ్ చేస్తున్నారు కార్డియాక్ ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే వెయిట్ లాస్ జర్నీలో ఇలా ఆయిల్ అవాయిడ్ చేసే వాళ్ళకి చాలా మంచి రెసిపీ అని చెప్పుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే చాలా హెల్దీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కూడా చికెన్ కర్రీ ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది కానీ అదిరిపోతుంది మాత్రం టేస్ట్ మాకైతే పప్పుచారులోకి చాలా అమ్మి అమ్మిగా అనిపించింది మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ కనుక నచ్చితే కామెంట్ కూడా చేయండి మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అని మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్